బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. అయితే శ్రీముఖి ఎంట్రీ ఇవ్వగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ చాలా మంచి ఉత్సాహం వచ్చింది. శ్రీముఖి వచ్చింది దేనికి అంటే, రాబోయే నెక్స్ట్ వీక్ అంటే బిగ్ బాస్ అయిన వెంటనే సూపర్ సింగర్ రాబోతోంది. సూపర్ సింగర్ అంటే చాలా మంది ప్రేక్షకులకి చాలా ఇష్టంగా ఉంటుంది, ఎందుకంటే సింగింగ్ మీద మనందరికీ కూడా చాలా మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి. ఇక విషయంలోకి వచ్చినట్టయితే కంటెస్టెంట్స్ అందరికీ కూడా శ్రీముఖి రివ్యూ ఇచ్చింది. బయట జనాలు ఏమనుకుంటున్నారు, అసలు మా గురించి ఎలా వెళ్ళింది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కామెంట్ ఇచ్చింది. దానిలో శ్రీముఖి అర్జున్ గురించి ఏమందంటే, బాహుబలి టాస్క్స్ గురించి నేనేం చెప్పగలను చెప్పు, బయట నీ టాస్క్స్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు అంటూ అర్జున్కి చెప్తే, అమర్కి ఏమంటుందంటే, నీ కామెడీయే నిన్ను కాపాడింది, నిన్ను ఎక్కడ నువ్వు ఊహించని విధంగా నీ స్థానాన్ని మారిపోయాయి అని చెప్పేసి లీక్ చేసేస్తుందనమాట. అయితే నిజానికి అమర్ విషయంలో అంతకు మునుపు శివాజీ, ప్రశాంత్, యావర్ వీళ్ళందరూ ఫైట్లో ఉన్నారు ఆ పొజిషన్కి. ఎప్పుడైతే అమర్ కామెడీ ఎంటర్టైన్మెంట్తో పాటుగా అందరూ టార్గెట్ చేశారో తను టాప్ స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు టైటిల్ విన్నర్గా ఎవరా అని చెప్పేసి హోరాహోరీ ఫైటింగ్ అయితే నడుస్తుంది. అయితే అదే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పింది శ్రీముఖి. ఇక పల్లవి ప్రశాంత్ గురించి ఏమందంటే, రైతు బిడ్డ పేరు మారుమోగిపోతుందని, శివాజీ దగ్గర మీ దగ్గర నేను ట్రైనింగ్కి వస్తానని చెప్పింది. అయితే అమర్ ఇన్పుట్ని అమర్ శ్రీముఖి ఇన్పుట్ని అయితే మాత్రం పాజిటివ్గా తీసుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చాలామంది అనుకుంటున్న విషయం ఏంటి అంటే, ఎవరికి డబ్బు రావాలా, పల్లవి ప్రశాంత్కి లేదా అమర్లో టైటిల్ విన్ అవ్వాలా అని చాలామంది కోరుకుంటున్నారు. మొత్తానికైతే మాత్రం ఈరోజు శ్రీముఖి రావడంతో ఎపిసోడ్ అంతా కూడా కలర్ఫుల్గా ఎంజాయబుల్గా మారింది. ప్రతి సంవత్సరం వచ్చేసరికి మనకి సుమ వస్తారు యాంకర్ సుమ, కానీ ఈసారి యాంకర్ శ్రీముఖి రావడం జరిగింది.